నమస్కారం ఈ రోజు ఎపిసోడ్ లో మనము రెండవ తరగతి తెలుగు వాచకం నుండి తెలివైన రాణి అనే పాఠం గురించి మనం తెలుసుకుందాము అయితే రాణి యొక్క తెలివితేటలు మనకు ఈ పాఠంలో మనకి చెప్పడం జరిగింది అయితే రాణి ఎంత తెలివైంది ఎలాంటి తెలివియగలది ఏ ఎలా తెలుసుకున్నాం మనం రాణి తెలివిగలది అని అని అంటే ఇక్కడ రాణికి చిలుకకి రామ చిలుక కనబడుతుంది కదా చెట్టు మీద ఆ చిలుక రాణి యొక్క తెలివితేటలు తెలుసుకుందామని కొన్ని ప్రశ్నలు అడుగుతుందట వాటికి జవాబులు రాణి చక్కా చక్కా చెప్పేస్తుందట అవేంటో చూద్దాం మరి మరి ఏ చెట్టు మీద ఉంది జామ చెట్టు మీద ఉంది అయితే మరి జామ పండ్ల కోసం రాణి వచ్చింది అప్పుడు చిలకతోటి స్నేహం చేసుకుని జామ పండ్లు తీసుకుందాము అని అనుకుందనమాట ఆ రోజు ఆదివారము బడికి సెలవు కదా రాణి తోటలోని జామ చెట్టు కింద ఆడుకుంటూ ఉంది అయితే జామ చెట్టుకి చాలా పళ్ళు ఉన్నాయి వాటిని తినాలనుకుంది రాణి కానీ పాపం ఏం చేద్దామో జామ చెట్టు ఏమో పైకి ఉంది అంత పైకి ఉన్నటువంటి జామ చెట్టు మీద ఉన్న పళ్ళు కోసుకుందామంటే అందుతలేవు అయితే అందుకని అయినా కానీ తన ప్రయత్నం వదల్లేదు రాణి ఎగిరి ఎగిరి కోయాలని చూసింది ఎంత ఎగిరినా కానీ కాయలు అందడం లేదు చెట్టు మీద చిలకమ్మ చూస్తుంది చెట్టుపై నుంచి పాప ఎందుకట్లా ఎగురుతున్నావు అని అడిగింది చిలకమ్మ రాణి చెప్పింది నాకు జామ పళ్ళు కావాలి అన్నది నీకు పండ్లు కావాలా నేను ఇస్తానులే కానీ నేను అడిగే ప్రశ్నలకి జవాబులు చెబుతావా అప్పుడు మరి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెబుతావా అని చిలకమ్మ చెప్పిందట సరే సరే అడుగు చెబుతాను అని చిలకమ్మ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెబుతాను అని చెప్పి రాణి చెప్పిందట చిలకమ్మ అడగడం మొదలుపెట్టింది మరి చూద్దాము ఏం ప్రశ్నలు అడిగిందో చిలకమ్మ అడుగుతుంది ప్రశ్నలు చేప చుట్టలేము పైసలు ఎంచలేము ఏంటో చెప్పు అన్నది ఆ రాణి ఇట్టపున ఆకాశం నక్షత్రాలు తెలుసా అని చెప్పింది అనమాట చెప్పంగానే ఎలా 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 చెప్పావు ఆకాశం నక్షత్రాలు అని అని చిలక అడిగింది ఏముంది ఆకాశాన్ని ఎవరైనా చుడతారా చుట్టలేరు కదా మరి విధంగా నక్షత్రాలను ఎవరైనా లెక్క పెడతారా లెక్క పెట్టలేం కదా అందుకనే చాప చుట్టలేము పైసలించలేము బాగుంది కదా అంటే బలే 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 అని చిలకమ్మ చెప్పట్లు నెక్స్ట్ తర్వాత చిలకమ్మ ఏమడిగిందట చిలకమ్మ అడుగుతుంది అందమైన చెరువులో ముద్దొచ్చే పిట్ట మూతి బంగారం తోకతో నీళ్లు తాగుతుంది ఏంటది అని చెప్తుంది రాణి వెంటనే ఏంటబ్బా అని ఆలోచిస్తూ దీపం అనింది దీపమా అరే భలే చెబుతున్నావే జవాబులు ఎలా చెప్పావు దీపము అని అని అంటే ఏముంది అందమైన చెరువులో ముద్దొచ్చే పెట్టా అన్నావు చెరువు అంటే ఏంది ప్రమిదలో నీళ్లు పోస్తాం నూనె పోస్తాం కదా ఆ నూనెలో ఒత్తి వేస్తాం కదా మూతి బంగారం అన్నావు ఒత్తివేసి వెలిగించగానే మూతి కాస్త ఎల్లో కలర్లో అంటే నిప్పు పెట్టగానే అది ఏమవుతుంది వెలిగించగానే దీపం వెలిగించగానే ఎల్లో కలర్లో వెలుగుతుంది కదా అలాగే తోకతో నీళ్ళు నీళ్లు తాగుతుంది అన్నావు ఆ దీపంలో ఉన్నటువంటి నీళ్ళని తోకతో తాగుతుంది కదా అంతే మరి అని చెబుతుంది భలే భలే చెప్పావే అని చిలకమ్మ రాణిని మెచ్చుకుంటుంది సరే మరి ఇంకొక ప్రశ్న అడుగుతాను అని చెప్పింది చిలకమ్మ తోకలేని పిట్ట తొంభై కోతులు పోతుంది తెలుసా ఏంటో అది అని చెబుతుంది రాణి ఆ తెలుసు బేషుగ్గా ఉత్తరం అని చెబుతుంది ఉత్తరమా ఈ సమాధానం ఎలా చెప్పావు అని అంటే మరి ఉత్తరం ఎంత దూరమైనా వెళ్తుంది కదా అని చెబుతుందనమాట నెక్స్ట్ దాని తర్వాత ఇంకా ఏమడుగుతుంది చిలకమ్మా పడగ విప్పిన బాటసారి పైలంగా పోతాడు ఎండకు ఆనకు లొంగడు కానీ గడగడ వణుకుతాడు ఎవరు అని చెప్పి చెప్తుంది ఏముంది ఛత్రి పడగ విప్పిన బట్టసారి అంటే గొడుగు తెరవంగానే ఎండకి వానకి లొంగడు ఎండొచ్చినా వానొచ్చినా అని దేనికి గాని లొంగడు గడగడ వండుకుతాడు అంటే గాలికి టప టప కదా ఛత్రి అని చెప్తా అనమాట గొడుగు చిలకమ్మ ముక్కు మీద ఎక్కువ ముందర చెవులు నొక్కు జారిందంటే పుట్టుక్కు కళ్ళద్దాలు మన ముక్కు మీద ఎక్కుతాయి కదా కళ్ళద్దాలు అలాగే చెవుల చెవుల నొక్కు ముందర చెవుల నొక్కు చెవుల దగ్గర పెడతాం కదా జారిందంటే చెవుల దగ్గర నుంచి పుట్టుక్కుమని కళ్ళ ఇరిగిపోతాయి కదా కళ్ళద్దాలు అని చెప్తా అనమాట భలే భలేగా చెప్పావే చిన్నదానివైనా తెలివిగా జవాబులు చెప్పావు ఇక నుంచి నీకు నాకు సోపతి ఇవిగో జామ పండ్లు అంటూ చిలకమ్మ జామ పండ్లను రాణికి ఇచ్చింది రాణి చాలా సంతోషంగా ఆ పండ్లను తిన్నది ఆ రోజు నుంచి చిలకమ్మ రాణి రోజు అక్కడ కలుసుకుంటూ ఉండేది రాణికి రోజు చిలకమ్మ జామ పండ్లు ఇచ్చేది అలా రోజు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట బాగుంది కదా పిల్లలు ఈ కథ ఈ కథ కనుక మీకందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాలతో మీ ముందుకి వస్తుంది మీ సుమితా ఛానల్ థ్యాంక్ యూ ధన్యవాదాలు